కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ మీద యాభై రూపాయలు పెంచిందని మొత్తం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కురడా దెబ్బలు పళ్ళు పలు అని కొట్టుకున్నది నల్గొండ జిల్లాలో కూడా కొట్టుకున్నారు కార్యక్రమాలు పెట్టుకున్నారు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాస్ బండల నిరసన కార్యక్రమం మొదలైంది నల్గొండలో కూడా మొదలైంది మన మొదలైనప్పుడు ఈ కంచర్ల రెడ్డి ఫస్ట్ కనగాళ్ళలో చేసిండు కొంతమంది వచ్చారు ఏదో నిరసన తిప్పర్తికి పోదామనేసరికి అక్కడ జనం లేరు ఆ నుంచి మాడుగుల పెళ్ళిపోదామంటే ముగ్గురమే ఉన్నాం సార్ అని చెప్పారు బాగాలేదు అనుకున్నట్టుంది ఆపేసుకున్నాడు మళ్ళీ తెల్లారి అత గడియారం దగ్గర లక్ష రూపాయల విలువైన కార్యక్రమాన్ని చేస్తుంది మన కేసీఆర్ బర్త్డే అప్పుడే మూడు వందల మంది కూడా రాకపోతే ఇజ్జది పోయింది ఎందుకంటే వేరే ఆ పార్టీ నాయకులు ఇంటి ముదల చేస్తే ఆరు వందల మంది వచ్చారు పార్టీ ఆఫీసులో మంత్రి ఇదంతా అంగా హంగామతో చేస్తే వచ్చింది ఇంతమంది అనేది కొద్దిగా ఆయన ఇబ్బంది అనిపించింది దాన్ని కవర్ చేసుకోవడానికి అనుకుంటే పాపం మహిళలకు మంచికి రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చి ప్రతి వార్డు నుంచి కంపల్సరీ యాభై మంది రావాలని టార్గెట్ పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్లో డ్రా కూడా వెళ్ళలేదు కాబట్టి మీరు ఇక్కడికి వస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పాపం ఆడోళ్ళంతా అంతో ఎంతో ఆశ పెట్టుకుని అందరు వచ్చారు వస్తే ఓ ఐదు ఆరు వందల మంది అయితే గడియారం దగ్గర క్లాక్ టవర్ దగ్గర జమ అయ్యారు ఇక మంత్రి వీళ్ళంతా వచ్చి జమ అయ్యారు ఇంకా రెడ్డి ఇక వీరంగా చూడాలి ఓ అమ్మ ఇక కోమటిరెడ్డిని ఇరవై చేసిన చేసినా ఆయనకేమి లేదట ఏదో పిటకథ చెప్పిండు వానికి వినసంపుగా లేదు కానీ ఆయనకు లేదట ఇప్పుడు నేనని ఏదో ఎవరో ఏదో అంటున్నారట కుక్కల బొమ్మలు గుర్రాల బొమ్మలు అంటవా అని కుక్కల బొమ్మలు గుర్రాల బొమ్మలు అనేది నేనే ఇప్పటికి కూడా అంటున్నా ఆడెవడన్నా బుద్ధుని వాడు ఎవడన్నా బొమ్మలు పెడతాడు రోడ్డు వెడల్పు చేసుకుంటాడు కానీ తడి రోడ్డుని ఎవడన్నా హోటల్ కట్టినట్టు ఉంటుంది అది నేను చేసేయని అదేనా ఇంకా అది చెప్పుకుంటే ఈ కారం టైం సరిపోదు కానీ ఇక ఆయన ఓ ఇక చాలా చెప్పుకుంటున్నాడు ఇక ఇంతకుముందు ఆయన చెప్పిండు కదా ఇంకోటి తెల్లారి డబుల్ బెడ్రూమ్ల కథ కూడా వచ్చింది ఐదు వందల నలభై డబల్ బెడ్రూమ్లకు కొండంత తీసి ఇంతకుముందు ఈయన అనేది అప్పుడు ఈయన పార్టీలో ఉన్నప్పుడు కేజీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవా ఎస్ఎల్బీసీ పూర్తి అయిందా డిండి ప్రాజెక్ట్ కట్టిస్తేందుకు కుర్చీ దొరకలేదని ఆ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కొడితే తెలుస్తాయి మరి ఆ మాటలన్నీ అయిపోయినాయి ఇప్పుడేమో రెండు చిరుతలు వేసుకొని భజన చేస్తున్నాడు ఆయన భజన చేస్తున్నాను అందరినీ చేయమంటే ఎట్లా నల్గొండ డెవలప్మెంట్ మీద ఆయన మైక్ దొరికిందని మాట్లాడడం కంటే ఓ పద్ధతిగా ఇంటర్వ్యూ ఏమంటే చూద్దాం అన్నేశ్వరమ్మ గుట్టని నుంచి అన్నీ మాట్లాడదాం అవి ఏమి లేదు పొలి మాటలు మాట్లాడడం ఇంకోటి కోమటిరెడ్డిని ఏమంటున్నట్టే కోమటిరెడ్డి ఆయన ఆయన నోట్ ఆయన పేరును కూడా నా నోట్ నుంచి పలికితే పలకలేను అనేటట్టుగా మాట్లాడారు అసలు జనాన్ని అవుతున్నారు ఇప్పుడు కోమటిరెడ్డి ఎక్కడా ఈయన ఎక్కడ కోమటిరెడ్డి నల్గొండ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు భువనగిరిని ఎంపీగా గెలిచిండు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ గుర్తింపు ఉన్నది ఈ భూపాలరెడ్డిని ఒకడు గుర్తుపట్టాడు చక్కగా అనేశ్వరం గుట్టదాడితో ఒకడు గుర్తుపట్టాడు ఇప్పుడు ఈయనక ఆయనకేం పోలిక కాకపోతే ఏంటంటే వీళ్ళు భ్రమలో ఉంటారు వాళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే మీ కంచర్ల బ్రదర్స్ అట ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి అని ఆ వెల్ నోన్ ఇప్పుడు కంచర్ల బ్రదర్స్ అంటే కంచర్ల భూపాల్రెడ్డి అనే ఓనికి తెలియదు ఇంకా ఆయన బ్రదర్స్ అంటే ఇంకోడు ఉండే విషయం ఓనికి తెలుసు ముసుగు పెట్టుకొని వీళ్ళు ఓ బ్రహ్మలలో ఉంటారు వెంకటరెడ్డిని పేరుని కూడా ఉచ్చరించడానికి ఆయనకి ఇబ్బంది అనిపించిందట మరి కేసీఆర్ ఏమో పిలిపించుకొని మాట్లాడతాడు మరి అదేమిటో తెలియదు రెడ్డి మైండ్ సెట్ మారితేనే తన గౌరవంగా ఉంటుంది మైండ్ సెట్ మారవకుండా నేనేదో తోపని గోడల మీద మాత్రమే నాయకత్వం వరదల్లాలంటే పాత గోడల మీద పేర్లు ఒకటే మిగులుతాయి పదవులు ఉండవు